हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नाटकोड़ी पुलुसु चाला ईजी गा सिंपल गा टेस्टी गा एला चेयालो चूद्दामंडी। चाला सिंपल गा चेसुकोवच्चु टेस्टी गा कूडा उंटुंदी। नेनु इक्कड केजी नाटकोड़ी तीसुकुन्नानु। केजी नाटकोड़िकि ओक 8 टीस्पून्स कारं, ओक 2 टीस्पून्स उप्पु, 2 टेबल स्पून्स अल्लं वेल्लुल्लि पेस्ट, ఇంకా కొద్దిగా పసుపు వేసి కలిపేసి ఫ్రిజ్ లో 1 అవర్ పాటు మారినేట్ చేశానండి। ఫ్రిజ్ లో పెట్టాను। ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను। మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందే ఒక 1 అవర్ ముందు చికెన్ ని మారినేట్ చేసి పెట్టాం అనుకోండి, మనకు మసాలా మొత్తం కారం ఉప్పు అన్ని మొత్తం చికెన్ కి పట్టుకొని టేస్టీగా అవుతుంది। ఇంకా కర్రీ కూడా తొందరగా బాయిల్ అవుతుందండి। మీకు టైం ఉంటే 1 అవర్ వరకు మారినేట్ చేయండి, లేకపోతే ఒక హాఫ్ an అవర్ అయినా పర్లేదు। ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను। ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేయాలండి। నాటుకోడి ఈజీగానే చేసుకోవచ్చండి। నాటుకోడి అంటే ఎలానో అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు। కాకపోతే దీని కుక్కర్ లో చేయాల్సి వస్తుందండి। మనకు మామూలుగా pan లో అలా చేస్తే తొందరగా ఉడకదు, చేస్తే ఉడుకుతుంది। కాకపోతే కుక్కర్ లో అయితే మనం ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కర్రీ తొందరగా అయిపోతుంది। ఇందులో ఒక 1/2 టీస్పూన్ వరకు salt వేసానండి। ఆల్్రెడీ నేను మొత్తం చికెన్ కలిపినప్పుడే 2 టీస్పూన్స్ వేసాను। ఇంకా కొద్దిగా ఇక్కడ వేస్తున్నాను। ఒకవేళ తక్కువైపోయింది, తక్కువ అవుతే మనం లాస్ట్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఒక కొబ్బరి తీసుకున్నానండి, 1/2 కొబ్బరి ఉంటుంది కదా, తీసుకొని చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాను। ఇక్కడ హోల్ గరం మసాలా అండి, షాజీరా, ఇలాచి, లవంగ, కొద్దిగా మిరియాలు, కొంచెం జలుబు అలా ఉన్నప్పుడు మిరియాలు వేసుకుంటే ఘాటుగా బాగుంటుందండి కర్రీకి। కొంచెం కొబ్బరిని మనం కాల్చుకోవాలండి। మనం డైరెక్ట్ పొయ్యి పైన పెట్టి కూడా కాల్చుకోవచ్చు, కాకపోతే ఇలా చిన్న pan లో వేసాం అనుకోండి మనకి ఈవెన్ గా కొంచెం కాల్తుంది కదా, అందుకే నేను ఇక్కడ దీంట్లో వేస్తున్నాను। ధనియాలు, మనకు ధనియాల పౌడర్ లేకపోతే ఇక్కడే మనం ధనియాలు కూడా వేయించుకోవాలండి। నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది కాబట్టి వేయించట్లేదు ఇంకా నేను। ఉల్లిపాయలు వేగవా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి। ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి। ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే అసలు బాగుండదండి కర్రీకి। నా దగ్గర ధనియాల పౌడర్ ఉందండి, మామూలుగా ఇంట్లో ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అందుకే నేను ఇంకా ధనియాలు వేసి వేయించలేదు। ఇక నేను స్టవ్ ఆఫ్ చేశానండి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోనే మన గరం మసాలా మొత్తం కూడా pan వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి, కొద్దిగా వేడవుతే సరిపోతుంది। ఉల్లిపాయలు వేగాయండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను నేను, అది తీయడం మర్చిపోయానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, చికెన్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి। మొత్తం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిశ్రమం మొత్తం మన చికెన్ కి పట్టేలాగా కలిపేసుకోవాలి। మన కర్రీ ఇప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతుంది కదా, మీడియం లో పెట్టుకొని ఉంచుకోవాలి। కర్రీ మొత్తం వేసిన తర్వాత ఒక 10 టు 15 మినిట్స్ పాటు ఆయిల్ లోనే మగ్గించుకోవాలండి కర్రీని। ఇలా చేసినట్లయితే మనకు చాలా టేస్టీగా వస్తుంది, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుందండి, అందుకే మీడియం టు లో లోనే పెట్టుకోవాలి। పెట్టుకొని ఒక 10 టు 15 మినిట్స్ వరకు ఆయిల్ లో మగ్గించుకుంటే మనకు ఇంట్లోనే వాటర్ ఫామ్ అవుతాయండి, వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి ఏం కర్రీ కూడా మాడిపోదు, దీంట్లోనే కొద్దిగా బాయిల్ కూడా అయిపోతుంది కర్రీ, మొత్తం అయితే ఉడకదండి, మనం ఖచ్చితంగా విజిల్ పెట్టాల్సిందే। చూడండి ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసుకొని కొద్దిసేపు పైన మొత్తం క్యాప్ పెట్టేసి పెట్టాను, క్యాప్ అంటే మొత్తం పెట్టొద్దండి, జస్ట్ పైన క్యాప్ పెట్టాను అంతే। ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, కింద మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। చూసారా కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ ఫామ్ అవుతాయి, చికెన్ లో నుంచే వాటర్ వస్తాయండి దాంట్లో నుంచే।
మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ కొద్దిగా క్యాప్ పెట్టేసి పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు కాదు. దీన్ని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇందులో కాజు మర్చిపోయాండి మీకు చెప్పడము, కాజు వేయాలి. కాజు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి, రిచ్ లుక్ వస్తుంది, రిచ్ టేస్ట్ వస్తుంది కాజు వేయడం వల్ల. మీ దగ్గర కాజు అందుబాటులో లేకపోతే గసగసాలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా వాటర్ ఎలా ఫామ్ అయ్యాలో, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మీకు గమనించినట్టయితే కనిపిస్తుంది చూడండి. ఒకసారి మొత్తం కలిపేసి అందులో మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసి మళ్ళీ కలపాలి. మసాలా మాత్రం ముందే వేయకండి, ఒక 10-15 మినిట్స్ వరకు మనకు ఆయిల్ను మగ్గిన తర్వాతే మసాలా వేయాలి. ఎందుకంటే మసాలా వేసిన తర్వాత తొందరగా కింద అడుగంటుతుంది కాబట్టి. మసాలా కొంచెం ఒక 10-15 మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత, మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇలా నెమ్మదిగా చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం చికెన్కి వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మనం వేసిన మసాలా మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టి పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేయకుండా మనం నార్మల్గా వెంట వెంటనే చేసేసాం అనుకోండి, పీసెస్కి ఉప్పు కారం పట్టుకోకుండా చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 5 మినిట్స్ పాటు ఉంచాను. సిమ్లోనే పెట్టాలండి, సిమ్లోనే ఉంచండి, మీరు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇక్కడ చూసారా వాటర్ కూడా ఫామ్ అయిపోయింది, ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసాను. 2 గ్లాస్ అంటే 1 గ్లాస్ ఒక 250 ml ఉంటుందండి, 1/2 లీటర్ వాటర్ వరకు పడతాయి. 1 కేజీ మటన్, 1 కేజీ చికెన్కి 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది మనకు సూప్ సరిపోతుందా ఇంకా కావాలా అని చెప్పేసి. ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోతుంది సూపు. మీకు కర్రీ ఇంకొంచెం దగ్గరికి రావాలి అనుకుంటే 1.5 గ్లాస్ వరకు వేసుకోండి. కొంచెం సూప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం 2 గ్లాసెస్ సరిపోతాయి 1 కేజీ చికెన్కి. ఇక్కడ ధనియాల పౌడర్ అండి, నేను అక్కడ ధనియాలు వేయలేదు కదా, ధనియాల పౌడర్. ఇప్పుడు ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ధనియాలు వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకుంది కాబట్టి చివరిలో వేసినా కూడా ఏమీ కాదు. ఒకసారి కలిపేసి మన సూప్ టేస్ట్ చేయండి. మీరు సూప్ టేస్ట్ చేస్తే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. కావాలనుకుంటే సాల్ట్ వేసుకోండి, తర్వాత ఒక 4-5 విజిల్స్ వరకు పెట్టండి. నేను ఆల్రెడీ పెట్టేశాను, 4-5 విజిల్స్ వచ్చేసాయి. చూడండి ఓపెన్ చేసి చూసినట్టయితే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, నార్మల్ చికెన్ కంటే ఇట్లా ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడిది టేస్ట్ నార్మల్ చికెన్ కంటే, బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి, సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే వేయండి, ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ పీసెస్ కూడా మీరు ఇట్లా కట్ చేసి చూడండి, పీసెస్ని చేత్తోనే చించి చూస్తే చిరిగిందనుకోండి, బాగా బాయిల్ అయినట్టు. లేకపోతే మరొక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.